ఉక్రెయిన్ ఒకవైపు రష్యాపై యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ క్యాబినెట్ ప్రక్షాళన చేయడం మొదలుపెట్టేశారు. ఆర్మీ చీఫ్తో పాటు మంత్రులను కూడా తప్పించేశారు ఆయన. గత వారమే ఆయన క్యాబినెట్ను ప్రక్షాళన చేస్తానని చెప్పారు. మంగళవారం నాడు ఆయన 6 మంత్రుల చేత రాజీనామా కూడా చేయించేశారు. మరి భీకరంగా యుద్ధం జరుగుతున్న ఈ తరుణంలో జెలెన్స్కీ రాజీనామాలు చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? దీని గురించి ఉక్రెయిన్ ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. యుక్రెయిన్లో అతిపెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఆర్మీ చీఫ్లతో పాటు మంత్రులపై వేటు వేశారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. గత వారమే జెలెన్స్కీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులుంటాయని చూచాయగా సంకేతాలిచ్చారు. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్కు మధ్య భీకర యుద్ధం జరుగుతున్న ఈ కీలక తరుణంలో కేబినెట్లో మార్పులు చేర్పులు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం 6 మంత్రులతో రాజీనామా చేయించారు. ఇక రాజీనామా చేసిన ప్రముఖుల్లో స్ట్రాటజిక్ ఇండస్ట్రీ మంత్రి ఒలెగ్జాండర్ క్యామషిన్ ఒకరు. ఆయన రక్షణ రంగానికి కావలసిన ఆయుధాల ఉత్పత్తికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్న టాక్ విషయానికి వస్తే ఆయన రక్షణ రంగంలోనే వీరే పాత్ర పోషించే అవకాశం ఉందంటున్నారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒలహా స్టెఫానిషీనా ఆయనతో పాటు జస్టిస్ ఎన్విరాన్మెంట్ రీఇంటిగ్రేషన్ మంత్రులు కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అలాగే యుక్రెయిన్ స్టేట్ ప్రాపర్టీ ఫండ్ చీఫ్ విటాలీ కోవెల్ కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం జెలెన్స్కీ కేబినెట్లో 3వ పోర్టుఫోలియోలు ఖాళీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా జెలెన్స్కీ 2019 ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. కాగా మంగళవారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం గురించి ప్రస్తావించారు. వచ్చే శీతాకాలంలో యుక్రెయిన్కు అత్యంత కీలకం. యుద్ధంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కేబినెట్లో మార్పులు చేర్పులు అత్యవసరమన్నారు జెలెన్స్కీ. దానికి మనం చేయాల్సిందలా ప్రభుత్వంలోని కొన్ని భాగాలను బలోపేతం చేయాలన్నారు. అందుకే ప్రెసిడెంట్ ఆఫీస్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ప్రెసిడెంట్ వెబ్సైట్లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆయనే ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనను కూడా తప్పించారు. అయితే రష్యాతో యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఆయన కేబినెట్లో మార్పులు చేశారు. యుక్రెయిన్ తూర్పు ప్రాంతం భూభాగంలో రష్యా దళాలు చొచ్చుకొస్తున్నాయి. ఆ సమయంలో కేబినెట్లో మార్పులు చేర్పులు చేయడం పట్ల దేశ ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులోగా జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జో బైడెన్తో కలిసి మాట్లాడి విక్టరీ ప్లాన్ గురించి చర్చించి వస్తారు. అధికార పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు డేవిడ్ కరాకమియా తాజా పరిణామాలపై స్పందించారు. మంత్రుల్లో సగం మంది ఇంటికి పోతారు, ఆ తర్వాత కొత్త మంత్రులను తీసుకుంటారని ఆయన అన్నారు. ఇక కమిషన్ విషయానికొస్తే జెలెన్స్కీ ఆయనకు 2023 రక్షణ రంగానికి చెందిన ఆయుధాల ఉత్పత్తి బాధ్యతను అప్పగించారు. యుక్రెయిన్లో ఆయన అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకున్నారు. రక్షణ రంగంలోనే వేరే పాత్ర పోషిస్తానని ఆయన టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్కు సమాచారం అందించారు. ఫిబ్రవరి 2022 నుంచి యుద్ధం మొదలైన తర్వాత నుంచి కేబినెట్ను పలుమార్లు విస్తరించారు. రక్షణ మంత్రిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనతో రాజీనామా చేయించారు. అలాగే యుద్ధ క్షేత్రంలో ఓడిపోయిన మిలిటరీ టాప్ కమాండర్ను కూడా తప్పించారు. ఇక యుక్రెయిన్లో తూర్పు భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుంటే యుక్రెయిన్ రష్యాలోని క్రూక్స్ భాగాన్ని ఆక్రమించింది. అలాగే రష్యా డ్రోన్లను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో అట్టుడుకుతోంది. అయినా మంగళవారం యుక్రెయిన్లోని పోల్టోవా పట్టణంపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిలో 51 చనిపోగా 271 గాయపడ్డారు. ఇలాంటి సమయంలో మంత్రివర్గ ప్రక్షాళన పట్ల ప్రతిపక్ష నాయకులు జెలెన్స్కీపై మండిపడుతున్నారు. మంత్రులు లేకుండా ప్రభుత్వం నడిపిస్తున్నారు. మేధావులు రచయితల సలహాలను పట్టించుకోకుండా జెలెన్స్కీ కళ్ళు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరిని కలుపుకోవాల్సిన సమయంలో ఆయన అందరిని దూరం చేసుకుంటున్నారు. కాగా గత మే నెలలో ఆయన పదవీకాలం ముగిసింది. అయినా ఆయన దేశంలో మార్షల్ లా ప్రకటించి అధికారాన్ని అనుభవిస్తున్నారని యుక్రెయిన్ ప్రజలు జెలెన్స్కీపై మండిపడుతున్నారు. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ వస్తున్నందున రష్యా శాంతి చర్చలకు రాడని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.